Hello all తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ మహారాజా రవితేజకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెలిసిందే కష్టపడి పైకి వచ్చిన హీరో రవితేజ కూడా కష్టపడే వారికి అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ కామెడీ సినిమాలతో స్టార్ గా అలరిస్తున్నారు ఇదిలా ఉంటే ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న దర్శకుడు అనుదీప్ ప్రస్తుతం తనదైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు జాతి రత్నాలు సినిమా తర్వాత ఆయన తీయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రవితేజ అనుదీప్ కాంబినేషన్ ఓ సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ నవ్వులుంటాయో అని ప్రేక్షకులు ఊహల్లో తేలుతున్నారు ప్రేక్షకుల ఊహలను నిజం చేస్తూ ఈ క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తరుణంలో డైరెక్టర్ ఓ కథను హీరో రవితేజకు చెప్పారని ఆ కథ హీరోకు పిచ్చ పిచ్చగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని తెలుస్తుంది ఈ మేరకు కథ ఎలా ఉండబోతుంది రవితేజ క్యారెక్టర్ ఏంటనే విషయంపై ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది జాతరత్నాల తర్వాత అనుదీప్ ఫస్ట్ డే ఫస్ట్ షో అనే మరో సినిమాకు స్క్రిప్ట్ అందించాడు ఆ తర్వాత ప్రిన్స్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఇప్పుడు రవితేజ కాంబినేషన్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది ఇక కథ నచ్చి రవితేజ్ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లుగాను తెలుస్తోంది దాదాపు వీరి కాంబినేషన్ ఫిక్స్ అయినట్లుగా సినిమా ఫైనల్ అయిందని డైరెక్టర్ సన్నిహితులు అంటున్నారు మరి ప్రాజెక్ట్ లో హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లకు స్థానం ఉండడంతో బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా త్రిష పేర్లు ఆలోచిస్తున్నారట గతంలో వీరిద్దరితో రవితేజ సినిమాలు చేశారు రవితేజ ఎనర్జీకి ఈ ఇద్దరి హీరోయిన్ల అందాలు తోడైతే ఇక థియేటర్ లో సీన్ల పండగే అనడంలో ఎలాంటి అశ్యోక్తి లేదు మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు మన ముందుకు రాబోతుంది అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నారు డైరెక్టర్ అనుదిప్ పెట్టగోడ అనే ఓ చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారారు అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అలరించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత శివ కార్తికేయన్ కాంబినేషన్ లో మన వచ్చిన ప్రిన్స్ చిత్రం పెద్దగా ఆడలేదు కొన్నాళ్లు టైం తీసుకుని ఇప్పుడు రవితేజితో ఓ క్రేజీ కాంబినేషన్ కు తెరడైపారు హీరో రవితేజ్ కూడా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ తర్వాత రావణోస్ తో ప్రేక్షకులను నిరాశపరిచారు ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత మరో కొత్త డైరెక్టర్ తో ఈగల్ సినిమాను తెరకెక్కించనున్నారు ఈ సినిమా తర్వాత అనుదీప్ తో సినిమా